కలర్ ఫోటోలో హర్ష చాలా బాగా చేశాడు, సుహాస్ కూడా బాగా చేశాడు, చాందిని కూడా బాగా చేశాడు, నువ్వు కూడా చాలా బాగా చేశావు. కాకపోతే నా కోరిక ఏంటంటే హర్షతో నెక్స్ట్ సినిమా నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా తీయాలని, ఆ సినిమా పేరు బ్లాక్ అండ్ వైట్ ఫోటో అని పెట్టాలని అని నా కోరిక. కాకపోతే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనే సినిమా హర్ష హీరోగా చేస్తే దాని కథ ఏమై ఉంటుందో మీరు చెప్పండి. ఆయన ప్రొడ్యూసర్ బాలయేసు అనే క్యారెక్టరు ఫోటో స్టూడియోలో ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు. సో తన్ని లీడ్గా పెట్టి తనకి కలర్ బ్లైండ్, సో దానివల్ల తన కలర్ ఫోటోలన్నీ బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకే. పద్మ అని ఒక హీరోయిన్ ఉంటుంది, వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ మీద తీస్తాం. ఒక పిచ్చోడు అయిపోయిన వాడిని ఆ అమ్మాయి పిచ్చి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఎట్లా మామూలుగా చేసుకుంది అన్న స్టోరీ. ఎందుకు రా తిడుతున్నావు, కంటిన్యూషన్ రా క్యారెక్టర్, కంటిన్యూషన్ క్లైమాక్స్ నుంచి ఉండేది. అలాగా ఓకే సార్, ప్రొడ్యూసర్ గారు మీకు ఆ స్క్రిప్ట్ ఓకేనా? అద్భుతంగా ఉంది. అవునా, ప్రవీణ్ గారిని అడుగుదాం, మీతో కనుక స్పోర్ట్స్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఏదైనా సినిమా తీయాలంటే అది ఏ స్పోర్ట్ అయ్యి ఉంటుంది సార్ ఒకసారి మైక్? బ్యాడ్మింటన్ తీసేదో. ఏది సార్? ఏది? బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ సార్ చూడండి ఇప్పుడు పడుతుంది కూడా. రన్నింగ్? Yes. బ్లాక్ బెల్ట్ నన్న నడుము వేసుకునే బెల్ట్ కాదు, కరాటే గురించి మాట్లాడుతున్నారు. కరాటేనా? కాదు సినిమా, సినిమా అది తెలుగులో అంటున్నారండి. నందిని గారు, నందిని గారు, నందిని గారు, నందిని మ్యామ్. సరే సిద్ధు సినిమాలో డైలాగ్, సిద్ధు ఇక్కడే ఉన్నాడు. సిద్ధు నాకు డౌట్ వచ్చింది, మీ ఇప్పుడు చూసిన ట్రైలర్లో మరి సిద్ధార్థ అన్న ఉన్న పేర్లు సిద్ధు అని అనేస్తారని చాలా ఈజీగా అనేసారు, మరి హర్ష పేరుని హద్దు అంటారా? హర్ష పేరుని హద్దు అంటారా? ఇంకొద్దు అంటారు. గోవింద్ అనే పేరుని గుద్దు అంటారా? వద్దొద్దు మాట్లాడు, వద్దు, నువ్వు సీరియస్ అవుతుంది మాట్లాడు. పెద్ద మనుషులు మాట్లాడుతుంటే చెప్పండి. ఏం లేదు, స్పెషల్ మెన్షన్ ఇద్దాం అని వచ్చాము నీ హెయిర్ స్టైల్కి. థ్యాంక్ యూ. హెయిర్ ఉంది, స్టైల్ లేదు, స్టైల్ త్వరలో వస్తుంది. సో మొత్తానికి ఆహాలో మాట్లాడు, మాట్లాడు. ఈరోజు ఇప్పుడే కదా రిలీజ్? 8 గంటలకు. So congratulations, live release chesam. I hope it will get millions and millions and millions of minutes. All the best. Thank you very much. తను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది అంటామని మనం అనకపోయేదలికి. ఏమ్మా డోర్ సెటప్ అయిందా? ఆదిత్ ఏంతో కాదు కదా, ఆదిత్ బాటిల్ గ్రీన్ కోట్ వేసుకుని వచ్చారు, బాటిల్ కూడా తెచ్చారా? మైక్, మైక్. సభకు నమస్కారం. చెప్పండి ఆదిత్, లాక్డౌన్లో మీరు ఎక్కువగా ఏం చేశారు? అది కాకుండా అదే ఫాలో అయ్యి చూడడం కాకుండా ఇంకేం చేశారండి? హర్షతో వర్కౌట్ అవ్వలేదా, అందుకనే ఇంకేమన్నా చేయాల్సి వచ్చిందా? నవదీప్తో షూటింగ్, వర్కౌట్ చేసి ఆహా వీడియోస్ చూశాను, బింజ్ వాచ్డ్ ఆన్ ఎవ్రీథింగ్. ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ హిస్ అమేజింగ్ షో మస్తీస్ అండ్ నౌ కలర్ ఫోటో. ఐ లవ్ కలర్ ఫోటో, అమేజింగ్ జాబ్. సో మీకు కూడా పంపారా ప్యాకెట్? ఇలా చెప్పండి. లేదు ఇంకా రాలేదు, చెత్త అయినా పంపిస్తాను. ఇది జెన్యున్. అండ్ తమాషా విత్ హర్ష, బాటిల్ ఇచ్చాను, పంపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్, వాచ్ ఆహా, లవ్డ్ ఇట్. చాందిని దగ్గరికి వెళ్దాం లేకపోతే చంపిసిలో చూస్తుంది. చాందిని, చాందిని, చాందినికి ఆహాతో చాలా ఫస్ట్ జరిగినాయి. తను నాకు పర్సనల్గా షేర్ చేసుకుంది, ఫస్ట్ టైం తను పెద్ద హోర్డింగ్లో తన పేరు, తన తన ఫోటో. నీ వాయిస్ మైక్ అక్కర్లేదు అయినా సరే. సో చెప్పండి మీ ఆహాతో మీ ఎక్స్పీరియన్స్, కలర్ ఫోటోతో మీ ఎక్స్పీరియన్స్. మీరు అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు అడిగారు కదా, చెప్పండి. చెప్పారండి, అడగలేదు. సరే సార్, మళ్ళీ అడగండి ఒకసారి. కలర్ ఫోటోతో మీకు వచ్చిన రివ్యూ గురించి, ఆర్ హౌ డు యూ ఫీల్? లైక్ వి ఆల్ సా ద ఫిల్మ్, వి థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఎవ్రీబడి థింక్స్ సో. సో హౌ వాస్ వర్కింగ్ ఆన్ కలర్ ఫోటో? చాలా బాగా అనిపించింది, అంటే ఎక్స్పెక్ట్ చెప్ సార్. అంటే చేసేటప్పుడు మంచి సినిమా చేస్తున్నా అని చేసాం, కానీ దానికి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది, ఇంత బాగా బాలయ్యసన్ గానీ చూసారా సార్, చూసారా సార్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేయలేదు.
నువ్వు మస్తిష్ చేసినందుకు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యావా, కలర్ ఫోటో చేసినందుకు ఎక్కువ హ్యాపీగా? ఇది క్వశ్చన్. అది అది చెప్పు. ఇది మస్తిష్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యావా, కలర్ ఫోటో చేసినందుకు? రెండిటి వల్ల నాకు ఆహాతో మంచి అసోసియేషన్ కాబట్టి నేను నెక్స్ట్ క్వశ్చన్ వెల్కమ్. బాయ్, థాంక్యూ. హలో, మీరు నాకు ఒక 1 మినిట్ గ్యాప్ ఇస్తారా?